హక్కుల కోసం పోరాడే ఉద్యోగులను రాష్ట ప్రభుత్వం తీవ్రవాదుల్లా చూడటం దారుణమని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక చైర్మన్ సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత ఇప్పిలి నారాయణరావు సన్మాన కార్యక్రమం, సంఘం నూతన కమిటీ ఎన్నిక కోసం శ్రీకాకుళంలోని ఓ హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసి అక్కడికి వచ్చిన పోలీసులు సమావేశాన్ని అడ్డుకున్నారు. బలవంతంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘం నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత సెల్ ఫోన్ లైట్ల వెలుగులోనే సమావేశాన్ని నిర్వహిస్తూ ఉండగా బయట నుంచి ఉద్యోగులు హోటల్లోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై నిరసన చేపట్టిన ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల తీరును ఖండిస్తూ రోడ్డుపైనే రిటైర్డ్ ఉద్యోగి నారాయణరావుకు సన్మానం చేశారు. ఉద్యోగుల సమస్యల మీద, పరిష్కారాల మీద అంతర్గతంగా చర్చించుకుంటూ అందులో భాగంగా ఈ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి ఇప్పిల్ నారాయణరావు గారు నిన్న రిటైర్ అయిన సందర్భంగా వారికి సత్కరించుకోవాలని మేము ఇన్హౌస్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని రాజకీయ నాయకులకు కానీ ఎవరికి ప్రవేశం లేదని బయట బ్యానర్ కూడా పెట్టి ఎటువంటి రాజకీయ ఉపన్యాసాలు కానీ మోడల్ కోడ్కి విరుద్ధంగా ఎటువంటి చర్యలు చేపట్టకుండా మేము సమావేశం జరుపుకోవాలని ప్రయత్నిస్తే దాన్ని పోలీసులు అనధికారికంగా ఆ ఎస్ఐ గారు దుర్మార్గంగా హోటల్ మేనేజ్మెంట్ని బెదిరించి మా సమావేశాల నుంచి హోటల్ వాళ్ళు డోర్లు మూసేసే పరిస్థితి, లైట్లు ఆపేసే పరిస్థితి చీకటి చేసేశారు. ఈనాడు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా, పౌర హక్కులు ఉన్నాయా, ఉద్యోగులు క్లోజ్ డోర్లో రిటైర్ అయిన ఉద్యోగి సన్మానం కూడా చేసుకోకూడదా, ఇలాంటి పరిస్థితులు కల్పించినందుకు మరి ఆఖరికి గచ్చంతులేని పరిస్థితిలో 35 ఏళ్ళు ప్రభుత్వానికి సేవ చేసి ఉద్యోగుల కోసం పనిచేసిన ఒక నాయకుణ్ణి నడి రోడ్డు మీద శాలువా కప్పుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చినందుకు సిగ్గుపడుతూ వీరికి సన్మానం చేస్తా ఉన్నా. 42 సంవత్సరాల సుదీర్ఘ సర్వీస్ చేసిన వ్యక్తిని రోడ్డు మీద శాలువా కప్పుకోవాల్సిన దుస్థితి కల్పించిన ఈ జిల్లాలో అది పోలీస్ అధికారుల ప్రవర్తన ఈ జిల్లా గౌరవానికి తీరని మాయని మచ్చ భంగం కలిగించిందని అభిప్రాయపడతా ఉన్నా.